हलो फ्रेंड्स मनम कोत्तिमीर आकुकी एरुवुनि वेसामु इदि एंदुकु वेस्तारंटे कोत्तिमीर आकु एक्कुव पेरकुंडा उंटुंदि इप्पुडु मनम वित्तनालु चल्लिन तर्वात ओक 20 रोजुलकि इदि एमवुतुंदंटे बागा मोलकेत्तुंदि वस्तुंदि पेरुगुतुंदि कानी బాగా ఎక్కువ పెరగాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ పెరగాలి అంటే మనము తప్పకుండా రసాయనిక ఎరువును వేయాల్సి ఉంటుంది ఆ ఎరువు ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం రండి మీరు చూస్తున్న చూడండి ఇదే ఎరువు రసాయనిక ఎరువు యూరియా అంటారు ఇది ఎక్కువ వేస్తే బాగుంటుంది ఈ ఎరువునే మనం వేయాల్సి ఉంటుంది ఈ ఎరువుని వేస్తే ఎలాంటిదైనా బాగా పెరుగుదలని ఇది ప్రోత్సహిస్తుంది అందుకే మనం ఎప్పుడూ కూడా దీన్ని వేయాల్సి ఉంటుంది ఏ ఆకుకూరకైనా తక్కువ సమయంలో ఎక్కువ పెరగాలంటే ఈ యూరియాని వేయాలి ఇలా ఎరువుని వేయాల్సి ఉంటుంది మనకి కొంచెం తక్కువ వేయాలి ఎక్కడ పడితే అక్కడ ఒకే చోట వేస్తే ఏమవుతుందంటే ఈ కొత్తిమీర ఆకు తొందరగా కాలిపోతుంది కాలిపోతే ఏమవుతుంది దానికి ఇంకా పనికి వచ్చే ఇదే ఉండదు అందుకే మనం చూసి జాగ్రత్తగా వేయాలి ఇంకొకటి మనం ఎక్కువ దాన్ని ముట్టుకున్న తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది లేదంటే కెమికల్ని అంత ఇదిగా మనం తీసుకోకూడదు లైట్గా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం వాటి ప్రికాషన్స్ ఏమున్నాయో వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి మా నాన్న యూరియాని ఎలా చల్లుతున్నారో అలానే చల్లాల్సి ఉంటుంది ఎందుకంటే లేదంటే బాగుండదు అంతే ఎక్కువ చల్లకూడదు ఒక మడి ఉంది ఆ మడికి ఎంత కావాల్సినంత మోతాదులో చల్లాల్సి ఉంటుంది ఎందుకంటే నేనే చల్లవచ్చు కానీ నాకు అంతగా చల్లడం రాదు ఒకే చోట వేస్తానేమో అని అనుమానంతో మొత్తం ఇవ్వకుండా మన ఆయనే వేస్తున్నారు ఇలా వేసుకుంటూ రావాలి అక్కడ కొంచెం కలుపు మొక్కలు కూడా ఉన్నాయి కానీ మీకు కొరియాండర్ అనేది కొత్తిమీర చాలా ఈజీగా వచ్చే పంట మరియు సాగు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొత్తిమీరకు ఒక 30 రోజుల తర్వాత బాగా కొంచెం పెరుగుతుంది కానీ మనకి తక్కువ సమయంలో ఎక్కువ పెరగాలంటే ఖచ్చితంగా ఈ రసాయనిక ఎరువులను వేయవలసి ఉంటుంది ఇది యూరియా అయితే చాలా మంచిగా బాగా పనిచేస్తుంది అందుకే మనం కూడా వేయాలి కానీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఇలానే అవుతుంది కాబట్టి మనం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నారు ఇక మీకు ఈ పెరుగుదల అనేది ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను దీన్ని నేను ఎప్పుడు వేసానంటే విత్తనాలు ఎప్పుడు చల్లానంటే సుమారు 30 రోజులు అవుతుంది అంటే నవంబర్ 7వ తేదీన మీకు చల్లాము సో చల్లాము ఈ రిజల్ట్ ఉంది మీకు ఎంతవరకు పెరిగిందో చూడండి సుమారు 45 రోజులకి ఇది వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు అదే ప్రకారం ఇప్పటికీ ఎన్ని రోజులైందో మీకు తెలిసే ఉంటుంది ఇంకొక 15 రోజులకి బాగా వస్తుందని నేను నమ్ముతున్నాను మరియు అనుకుంటున్నాను మీరు చూడండి ఎంత అందంగా ఉందో మరియు కొత్తిమీర ఇలా బాగుంటుంది మీరు పైన చూస్తున్నారే అదే కొత్తిమీర మనం దీనిని ప్రతి దాంట్లోనూ ఉపయోగిస్తాం కొత్తిమీర లేని సాంబార్ కానీ కూర కానీ ఏది ఉండదు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే కొత్తిమీర బాగా మంచి టేస్ట్గా ఉంటుంది మరియు ఇంకా చాలా బాగుంటుంది అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే చూడండి యూరియా వేసిన తర్వాత నీళ్ళు అనేవి తప్పకుండా పెట్టాలి పైప్లో పెట్టకపోతే ఏమవుతుందంటే సమస్యలు అవుతాయి ఎందుకు సమస్యలు వస్తాయని అనుకుంటున్నానంటే తీయాల్సి ఉండి నీళ్ళు పెట్టకపోతే ఈరోజు కాలిపోతుంది రేపు ఉదయాన్నే యూరియా అనేది చాలా పవర్ఫుల్ నేను ఎక్కువ అయితే అది పెడతాను కాలిపోతుంది అందుకే మనం కూడా జాగ్రత్త వేసిన తర్వాత పాటించాలి జాగ్రత్తలు పాటించాలి మనం పాటిస్తేనే నీళ్ళు మనకి అందించాల్సి ఉంటుంది బాగా
లేదంటే ఇది మనం వేసిన ఏదైనా సరే మొత్తం మంచిగా వస్తుంది కాలిపోవడానికి లేదంటే అవకాశం ఉంటుంది కాబట్టి యూరియా ఫర్టిలైజర్ ని వేసేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పంట మీద అలాంటి వాటిలోనే ఈ నీళ్లు కూడా అందించాలి నీళ్లు సరైన సమయానికి అందించాలి పంట రావడానికి మనం ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు చేస్తే తప్పదు భారీ మూల్యం అందుకే మనం కూడా చూసి జాగ్రత్తగా చెలుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం యూరియాని చల్లిన తర్వాత ఖచ్చితంగా పూర్తిగా ఇంకా నాన్ నీళ్ళు అనేది పెట్టాల్సి ఉంటుంది సో నాన్ లేదంటే దానికి నేను తీసుకొని వెళ్తున్నాను అది యూరియా అనేది ఆకుపైన పడి ఆ పైపులోనే పారిపోవడానికి మరీ ఎక్కువ వదలకూడదు అందుకే మనం యూరియా వేసిన తర్వాత ఎక్కువ వదలకూడదు తక్కువ వదలకూడదు దీనికి పెట్టాల్సి ఉంటుంది కరెక్ట్ గా నీళ్లు కావాల్సిన మోతాదు వరకు వదలాలి నీళ్లు మేము ఇప్పుడు నీళ్లు అయితే ఇప్పుడు మేము ఈ కొత్తిమీరకి యూరియాని చల్లే కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము మీకు ఇప్పుడు దీనికి పెట్టాల్సింది ఏమైనా వీటి గురించి సందేహాలు ఉంటే మరియు మీరు ఏమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే కామెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే చెల్లిన వీడియో ఉంది అది కూడా చూసేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది వీడియోలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి